హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నిని అండ్ నా స్టడీ స్మార్ట్ మార్ట్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం పజల్స్లోని పజల్ ట్రిక్స్లోని పార్ట్ నెంబర్ 2 చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, నిన్న నేను పార్ట్ నెంబర్ 1లో డేస్ బేడు డిస్కస్ చేశాను అండ్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేశాను. అండ్ ఈరోజు మనం పార్ట్ 2లోని ఫ్లోర్ బేస్డ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫ్లోర్ బేస్డ్ ఎలా చేయాలి, ఎలాగ మనం ఇంప్రూవ్ చేయాలనేది. అండ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఫస్ట్ పార్ట్ చూడలేనట్టయితే ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్, మీ బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలి ముందు, అన్నీ చేసే ముందు. ఓకే, కొన్ని టిప్స్ ట్రిక్స్ మీకు చెప్పాను అండ్ నోట్ డౌన్ కూడా చేసుకున్నాను, అవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడు మనం ప్రతిసారి మనం కాన్సెప్ట్ చెప్తే బోల్డంత టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? సో అందుకే కాన్సెప్ట్ని మాటిమాటికి చెప్పకుండా పార్ట్ 1లో ఆల్వేస్ మీకు కాన్సెప్ట్ చెప్తాను. అది అందుకని మీరు నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఇదే కానీ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నేను డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ కూడా వేస్తాను, మీరు ప్లీజ్ వెళ్ళండి, పార్ట్ 1 చూడండి అండ్ దెన్ పార్ట్ 2 చూడండి. పార్ట్ వైజ్ చూస్తే మీకు చెప్తున్నాను బేసిక్ టు అడ్వాన్స్ వరకు పూర్తిగా కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది, ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఈజీగా చేయగలరు. అదేంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మన రేజింగ్లోని పజిల్ పార్ట్ 2లోని ఫ్లోర్ బేస్డ్ మనం చేద్దాం. మనం ఆల్రెడీ ఇచ్చేసాము. అండ్ ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు ముందే చెప్పాను క్వశ్చన్ని ఓన్లీ 1 టైమే మనం రీడ్ చేయాలి. ఓకే, 1 టైం రీడ్ అంతే, సెకండ్ టైం రీడ్ చేసుకోకుండా షార్ట్ కట్లో మనం అన్నీ వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? షార్ట్ కట్లో మనం రిప్రజెంట్ చేసుకోవాలి, అప్పుడే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అర్థమైందా? అండ్ రెండోది ఏంటంటే, ఇది చూడండి అండ్ ఎన్ని ఎక్కువ మీకు వీలైతే అంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది చెప్తున్నాను, 5 to 15 marks అట్లీస్ట్ వస్తాయి ఇందులో నుంచి. అర్థమైందా? మినిమం 5 ఈజ్ గ్యారంటీ, ఎస్బీఐ క్లర్క్లోనే ఇంట్లోనైనా సరే. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రాబ్లంలో చూద్దాం ఫ్రెండ్స్, ఎలా చేయాలి చూడండి. మీకు ఆల్వేస్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, దాని తర్వాత రిప్రజెంట్ చేసుకోండి. ఏంటన్నారు, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. ఓకే, ఏమన్నాడు, 8 persons STUVWXYZ అంటే 8 మంది persons ఉన్నారు, వాళ్ళ పేర్లు అంటే STUVWXYZ అంట, లివ్స్ ఆన్ 8 different floors ఆఫ్ ఏ బిల్డింగ్ బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. వాళ్ళు ఏమంటున్నారండి, 8 different floor లోని ఉన్నారంట. ఓకే, కానీ సేమ్ ఆర్డర్ కాదంట. అండ్ ఇంకోటి ఏంటంటారు, ది లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ ద బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 అండ్ ది 1 above ఈజ్ ద నెంబర్ 2 అన్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చేయాలి, మీకు ఆల్వేస్ ఎప్పుడు చెప్పను ఈ క్వశ్చన్ ఏంటి, ఫ్లోర్ బేస్డ్ అయితే మీకు పార్ట్ 1లో చెప్పిన ఫ్లోర్ బేస్డ్ మనం ఏం ఫిక్స్ చేయాలి, ఫ్లోర్ అన్నది మనం ఫిక్స్ చేయాలి మన రిఫరెన్స్ కింద. ఓకే, ఫ్లోర్ మీద ఆధారపడి మనం ఈ ప్రాబ్లం చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్లోర్ ఫిక్స్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకుందాం, ఫ్లోర్ నెంబర్స్ వేసేసుకుందాం, అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ ఫ్లోర్ నెంబర్స్ వేసుకోవాలంటే ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ ఫ్లోర్ ఏంటి, 8, 7, ఎందుకంటే కింద నుంచి కదా వెళ్ళాలి, 6, 5, 4, 3, 2, 1. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లోర్స్ ఇవన్నీ మీకు నేను ఒక చిన్న స్మార్ట్ ట్రిక్ చెప్తాను. ఎందుకంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవడం కష్టం, అవునా కదా? కదండి, పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోకుండా మీరు ఏం చేయాలంటే, ప్రాబబిలిటీ ఎన్ని ఉన్నాయో అన్ని ప్రాబబిలిటీ మీరు ఒకేసారి వేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, మీకు నేను చెప్తాను, ముందు ఫస్ట్ నేను డ్రా చేసినాయండి, ఇది ఇది మన ఫ్లోర్స్. ఓకే, 1, 2 ఫ్రెండ్స్, ఏం పర్లేదు, మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇదంతా. సో మీరు కంగారు పడకుండా, ఓకే, జస్ట్ ప్రాబబిలిటీస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. అదేందా, ఇప్పుడు ఇది మనకు ఫ్లోర్ తెలిసిపోయింది. ఓకే, ఫ్లోర్ తెలిసిపోయింది, ఏ ఫ్లోర్లో ఏముందో మన ప్రాబబిలిటీ గురించి మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు 2 సర్కిల్ ముందే వేసుకుంటాం కదా, ఎందుకంటే తర్వాత మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా. అలాగే నేను ఇది చేశాను. సో మీరు కూడా అలాగే చేసుకోవాలి ఎగ్జామ్లో, ఫాస్ట్గా ఎలా చేసేసుకొని 8, 9, 7 ఎలాగ రాసేసుకోవాలి. అదేంటి ఫ్రెండ్స్, ఇది ఒక స్మార్ట్ వే ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఇందులో టైం వేస్ట్ అవ్వదు అండ్ ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువలో చేయగలదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, వై లీవ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే ఏమంటున్నాడండి, వై అన్నవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్లోని ఉంటున్నాడంట. సో మన ఇప్పుడు ఆడ్ నెంబర్ 4 అన్నాడు, ఆడ్ నెంబర్ 4 అంటే 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. సో ఏ ఫ్లోరో తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఏం చేస్తారంటే చూడండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, 1 ప్లేస్లో ఒక వైన్ ఇక్కడ వేసేసుకోండి, 3 బాండ్లో ఒక వైన్ వేసేసుకోండి, 5లో ఒక వైన్ వేసేసుకోండి, 7లో ఒక వైన్ వేసేసుకోండి. సో 4 పజిల్లు, ఇప్పుడు 4 ప్రాబబిలిటీ వేసి మీరు వేసుకున్నారు కదండి, ఇది మ్యాక్సిమం 4 ఫ్లోర్లో ఉంటుంది, 4 ఫ్లోర్లు మీరు వేసుకున్నారు కదా. సో ప్రతిదీ మీరు అలాగా అప్డేట్ చేసుకున్నారనుకోండి, మీకు గుర్తుంచుకోవాలని అవసరం పెద్దగా ఉండదు. ఓకే, నెక్స్ట్ చూడండి, యూ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ దట్ ఈస్ ఇమీడియట్లీ బిలో వైస్ ఫ్లోర్ అంట. ఏమంటున్నాడు,
యూ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ దట్ ఇమీడియట్లీ బిలో వైస్ ఫోర్, అంటే వై కింద యూ ఇమీడియట్లీ ఉంటుందంట. సో ఈ లెక్కన చూస్తే వై కింద యూ ఇమీడియట్లీ చూస్తే చూడండి, ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇక్కడ వై ఉన్నది, దాని కింద ఏ ఫ్లోరు లేదు, సో యూ ఎక్కడ ఉంటుంది, ఉండలేదు. సో మీ కాన్సెప్ట్ అనేది పోయింది, అవునా కదా. సో ఇది పోయింది అంటే ఇది మీరు కట్ చేసేసుకోవచ్చు, ఒకటి పోయింది. సో యూ ఇక్కడ మీరు వేసుకోవచ్చు, వేసుకోండి. ఇక్కడ కూడా యూ వేసుకోవచ్చు, ఇక్కడే వేసుకోండి. ఇక్కడ కూడా యూ వేసుకోవచ్చు, ఇక్కడే వేసుకోండి. సరిపోయింది కదండి. ఇప్పుడు మూడు ఉన్నాయి, ఇప్పుడు ఒకటి పోయింది, ఇప్పుడు మనమే మూడు, ఇప్పుడు మూడే మనం ఇది చేయాలి. అర్థమైందా, అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఏం చేశాను, ఫస్ట్ నేను ఏం చేశానంటే వై అన్నవాడు ఆడ్ నెంబర్లో ఉంటానన్నాడు. సో నేను ప్రస్తుతం వై ఒకటిలోనే వేసేసుకున్నాను, రెండులో మూడులోనే వేసుకున్నాను, ఐదులోనే వేసుకున్నాను, ఏడులోనే వేసుకున్నాను. తర్వాత ఏమంటాడు, యూ అన్నవాడు వైకి కిందనే ఉంటాడంట. వై ఒకటిలో ఉన్నప్పుడు యూ ఇంకా దాని కింద ఉండే ప్రసక్తే లేదు కదా. సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది, ఈ ప్రాబిలిటీ అనేది పోయినట్టే. సో ఈ ప్రాబిలిటీ మనం తీసుకున్నాం, మనకి తర్వాత పక్క యూజ్ అవుతుంది, ఇది మనం ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఓకే, అర్థమైందా? సో ఇది మనం వదిలేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఓన్లీ 4 పర్సన్స్ లివ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్ అంట. చూడండి, ఓన్లీ 4 పర్సన్స్ లివ్ బిట్వీన్ డబ్ల్యూ ఎస్ అంట, అంటే ఎస్ బై డబ్ల్యూ, డబ్ల్యూ బై ఎస్. 4 పర్సన్స్ అంటే ఎవరెవరు, 1, 2, 3, 4, ఇలాగ 4 ఉన్నారంట. కానీ ఎక్కడో తెలియదు. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని, 6. ఓకే, అంటే 6 ఫ్లోర్లు కదా ఇది, మొత్తం 6 ఫ్లోర్లు కదా. చూడండి ఇక్కడ నేను ఎస్ వేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎస్ వేసుకున్నాను అనుకోండి, 4 ఫ్లోర్లు ఒక ఎస్ వేసుకున్నాను అనుకోండి, 1, 2, 3 ఉన్నాయి మినిమం, మనకి 4 కావాలి కదా. అంటే చూడండి డబ్ల్యూ ఎస్ బై డబ్ల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ నేను వేసుకోవచ్చు, ఇక్కడ ఏమైనా వేసుకోవచ్చు నేను ఎస్ బై డబ్ల్యూ 1, 2, 3, 4 ఎస్ బై డబ్ల్యూ ఇక్కడే వేసుకోవచ్చు, అవునా కదండి. ఎస్ బై డబ్ల్యూ ఎక్కడక్కడ ఇలాగ వేసుకోవచ్చు, ఇంకోటి కూడా వేసుకోవచ్చు, ఎలాగ వేసుకోవచ్చు, ఇంకెక్కడ వేసుకోలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ బై డబ్ల్యూ వేసుకున్నాను అనుకోండి, 7th ఫ్లోర్లో ఎస్ బై డబ్ల్యూ వేసుకున్నాను అనుకోండి, 1, 2, 3, 4 ఈ కింద ఆల్రెడీ యూ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ డబ్ల్యూ రాదు, ఇక్కడ కూడా ఎస్ డబ్ల్యూ రాదు. సో ఈ పైన వేసుకున్నా సరే 1, 2, 3 వస్తుంది. సో ఓన్లీ ప్లేస్ నేను ఇక్కడ వేసుకోగలను ఏంటి, ఎస్ఆర్ డబ్ల్యూ, ఎస్ఆర్ డబ్ల్యూ 6 ఫ్లోర్లోనే ఎస్ఆర్ డబ్ల్యూ వేసుకోగలను. ఓకే, 1వ ఫ్లోర్ని ఎస్ఆర్ డబ్ల్యూ వేసుకున్నాను, ఇది నేను వేసుకున్నాను. రెండోది, రెండో ప్రాబిలిటీ చూడండి ఫ్రెండ్స్, రెండో ప్రాబిలిటీలోని ఇక్కడ ఐ థింక్ 4 ఫ్లోర్లు ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మధ్యలో ఉన్నాడు కాబట్టి మనకి ఎస్ ఎక్కడైనా వేసుకోవచ్చు, 1, 2, 3, 4 డబ్ల్యూ ఎక్కడైనా వేసుకోవచ్చు, లేదా ఎస్ ఎక్కడైనా వేసుకోవచ్చు, 1, 2, 3, 4 డబ్ల్యూ ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎస్ ఎక్కడైనా వేసుకోవచ్చు, డబ్ల్యూ ఎక్కడైనా వేసుకోవచ్చు. సో మనకి ఇంత పొజిషన్ ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్ డబ్ల్యూ. ఓకే, ఇది సో దీన్ని మనం ఇక్కడ మనం పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే, దీనికి అప్పుడే అప్డేట్ చేయొద్దు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఎస్ వేసుకోవచ్చు మీరు, 1, 2, 3, 4 ఇక్కడ డబ్ల్యూ వేసుకోవచ్చు, అలాగే అంతే, ఓన్లీ ఇదే ప్లేస్ మీకు మిగిలి ఉంటుంది, అవునా కదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి, ఇక్కడ ఎస్ఆర్ డబ్ల్యూ వేసుకున్నాను అనుకోండి, ఈ ప్లేస్లోని 1, 2, 3, 4 దాని కింద ఇంకే ప్లేస్ లేదు. సో ఓన్లీ నాకు ఆప్షన్ ఎక్కడ ఉన్నది, ఎస్ఆర్ డబ్ల్యూ ఆప్షన్ ఓన్లీ 8వ ఫ్లోరు అండ్ 3వ ఫ్లోరు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎస్ఆర్ డబ్ల్యూ ఆర్ 1, 2, 3, 4 అండ్ 5th అంటే ఇద్దరి మధ్యలో ఎస్ఆర్ డబ్ల్యూ. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఎలా చేసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి, ఎస్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్స్ అబౌ డబ్ల్యూ అంట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలిసింది అంటే ఏంటి, ఎస్ అన్నవాడు డబ్ల్యూ మీద ఉంటాడంట. అంటే ఈ లెక్కన ఏంటి, మనం ఎస్ఆర్ డబ్ల్యూ మనం అనుకుంటున్నాం కదా, దాంట్లోని డబ్ల్యూ మనం తీసుకోవచ్చు, ఎందుకంటే పైన ఎస్ఏ ఉంటుంది, కింద డబ్ల్యూ ఉంటుంది అని చెప్పాడు. సో ఈ లెక్కన మనం దీన్ని కరెక్ట్ చేసుకుందాం, ఎస్ అనేది పైన ఉంటుంది, డబ్ల్యూ అనేది కింద ఉంటుంది. ఇది అయిపోయింది, ఎస్ అన్నది పైన ఉంటుంది, డబ్ల్యూ అన్నది కింద ఉంటుంది. సో వేసేసుకున్నాం, ఇక్కడ వరకు మనది అయిపోయింది. నెక్స్ట్ అండి, జెడ్ లివ్స్ అన్ ఫ్లోర్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఎస్ ఫ్లోర్స్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, జెడ్ అంట ఎస్కి పైన ఉంటాడు అంటే, అంటే ఎస్ ఇక్కడ ఉన్నది అనుకోండి, జెడ్ అన్నవాడు అటు పైన ఉంటాడంటే ఇమీడియట్లీ. సో ఈ లెక్కన చూస్తే చూడండి, ఈ ఎస్ పైన మనం డబ్ల్యూ ఇక్కడ వేసుకోవచ్చు, అవునా కదా. ఎస్ పైన ఇక్కడ డబ్ల్యూ వేసుకున్నాం, ఇక్కడ మనకి ఇంకా తెలియదు కాబట్టి ఇక్కడ ముందు చూద్దాం. చూడండి ఈ ఫ్లోర్ చూడండి, ఇక్కడ ఎస్ ఆల్రెడీ పై టాప్ ఫ్లోర్లో ఉన్నది, దీని పైన డబ్ల్యూ అనేది వేసుకునే లేవు. సో మనకి ఈ కాన్సెప్ట్ కూడా పోయింది, ఈ పజిల్ కూడా పోయింది. ఓన్లీ మిగిలింది ఏంటండి, ఇది మిగిలింది, ఇది మిగిలింది, అంతే కదండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎస్ డబ్ల్యూ, ఇక్కడ ఎస్ ఎస్ ఆప్షన్ లేదు, అంతే కదా. దీనికి మనం 3వ ఫ్లోర్ చూస్తున్నాం, దీని ఈ వై యూ ఉన్నది కదండి, దీనికి మనం ఇక్కడ ప్రాబబిలిటీ వేసాం, అవునా కదా. ఈ ప్రాబబిలిటీ వేసినప్పుడు ఈ ఎస్ మీద డబ్ల్యూ ఉంటుంది కాబట్టి ఈ ఎస్ అనేది ఇక్కడ ఉండే ఉండదు, ఇంకా 8వ ఫ్లోర్లో వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎస్కి ఆల్వేస్ టాప్లో డబ్ల్యూ ఉంటుంది, అవునా కదా. ఓకే, సో ఈ లెక్కన ఇక్కడ లేదంటే ఈ లెక్కన ఈ డబ్ల్యూ కూడా ఇక్కడ వేసుకోలేము.
సో ఈ ఇంకా రెండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్కి డబ్ల్యూ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎస్ ఇక్కడనే వేసుకోవచ్చు, ఇక్కడనే వేసుకోవచ్చు, ఇక్కడనే వేసుకో డబ్ల్యూ ఎక్కడనే వేసుకోవచ్చు, ఇక్కడనే వేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ ఇవే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఎక్స్ లీవ్స్ ఆన్ ద ఫ్లోర్ విచ్ ఈస్ ఇమీడియట్లీ అబౌవ్ ఫ్లోర్ నెంబర్ టూ. అంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన ఏంటండి, ఎక్స్ అన్నవాడు నెంబర్ టూ ఫ్లోర్ మీద ఇమీడియట్లీ ఉంటాడంట, ఆర్ ఫ్లోర్ అబౌవ్ మీద అంట. అంటే నెంబర్ టూ ఫ్లోర్ ఎక్కడ ఉందండి? నెంబర్ టూ ఫ్లోర్ ఇక్కడ ఉన్నది, దీనిపైన ఎక్స్ ఉంటాడంట. కానీ ఇక్కడ యాక్చువల్గా మనకి ఎవడున్నాడు? వై ఉన్నాడు. ఇక్కడ వై ఉన్నాడు కానీ యాక్చువల్గా ఎవడున్నాడు? ఎక్స్ ఉండాలి. సో మన పజిల్ ఇది కూడా పోయింది. ఓన్లీ మిగిలింది ఏంటంటే ఇంకా లాస్ట్ మన ఫైనల్ ఓన్లీ ఈ పజిలే మిగిలింది. సో ఈ పజిల్ మనం ఇప్పుడు పట్టుకుందాం. సో ఎక్స్ ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఉన్నాడు ఎక్స్ అన్నవాడు రెండో నెంబర్ ఫ్లోర్ పైన ఉన్నాడు అన్నాడు. సో ఎక్స్ అన్నవాడు రెండో నెంబర్ ఫ్లోర్ పైన ఉన్నాడంటే ఈ లెక్కను చూడండి, ఎక్స్ అన్నవాడు రెండో నెంబర్ ఫ్లోర్ పైన ఉన్నాడు. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఎస్కి డబ్ల్యూ ఇప్పుడు చూద్దాం మనం. మన ఎస్ డబ్ల్యూ ఉంది కానీ మధ్యలో నలుగురు ఉన్నారన్నారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటుంది, డబ్ల్యూఎస్ అవును కదండి, డబ్ల్యూ అనేది ఎస్ పైన ఉన్నది, ఎస్ తర్వాత నలుగురు ఉన్నది తర్వాత డబ్ల్యూ. అంటే ఈ లెక్కను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ఇక్కడ వేసుకున్నాను అనుకోండి. ఓకే ఇక్కడ మీ గురించి అని నేను ఇక్కడ వేస్తాను. ఓకే ఇక్కడ మనం చేసుకుందాం మీకు కన్ఫ్యూజన్ లేకుండా. అక్కడ ఓకే ఇక్కడ మళ్ళీ ఇదే వేద్దాం మనం. యూ మనం రెండు రెండో ప్రాబిలిటీ కూడా వేసేద్దాం అండి. ఎందుకు ఇక్కడ యూ ఈ ఎక్స్ని మళ్ళీ ఎక్స్ ఇక్కడ వేసుకుందాం, ఈ వైని మళ్ళీ ఇక్కడ వై వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక ఎస్ ఇక్కడ వేసుకుందాము మనం. ఓకే ఎస్ వై యూ నాలుగు ఫోర్ అయిపోతే డబ్ల్యూ ఇక్కడ వేసుకుందాం అవునా కదండి. ఒక ఎస్ ఇక్కడ వేసుకుందాం, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబ్ల్యూ ఇక్కడ వేసుకుందాం. ఓకే అర్థమైందండి, ఈ రెండు మనం వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఎస్ పైన డబ్ల్యూ ఉంటాడు. సో ఇక్కడ మనం డబ్ల్యూ వేసేసుకుంటాం అండ్ ఇక్కడ మనం డబ్ల్యూ వేసేసుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, టీ డస్ నాట్ లీవ్ ఆన్ ఫ్లోర్ నెంబర్ ఎయిట్. టీ అన్నవాడు ఫ్లోర్ నెంబర్ ఎయిట్లో ఉండడంట. సో ఫ్లోర్ నెంబర్ ఎయిట్లో టీ ఉండడు. ఓకే అది ఓకే మనం కన్ఫర్మ్ చేసుకుందాం. వి ఇక్కడ చూడండి, ఫ్లోర్ నెంబర్ ఎయిట్లో టీ ఉండేటప్పుడు ఇక్కడ మనం టీ వేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ అని, ఎందుకంటే ఖాళీ ఉన్నది ఒకటే కదా అవునా కదా. అండ్ టీ వి లీవ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో యూ. అంటే వి అన్నవాడు బిలో యూ ఉంటాడంట. సో మీరు వి అన్నవాడు బిలో యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వి అన్నవాడు బిలో యూ అంటే ఇక్కడ వి ఇక్కడ వేసుకోవచ్చు అవునా కదా. అండ్ రెండోది చూడండి, మనం బిలో యూ అన్నాడు ఇక్కడ, యాక్చువల్ మనకు ఖాళీ ఒకటి ఒకటే ఉంది, ఇక్కడ ఉంది వి ఉంది. కానీ ఈ వి అన్నవాడు మనం ఏంటన్నాడు, బిలో యూ అంటే వ్యూ అంటే ఎక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది, దాని కింద వి రావాలి అవునా కదా. సో దాని కింద వి రావాలంటే ఈ పాసిబిలిటీ పోయినట్టే కదండి, ఎందుకంటే ఈ టీ ఈ వీని ఈ టీ ప్లేస్లో వేసుకున్నాడు అనుకోండి. ఈ వీని ఈ టీ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఎయిట్ ఫ్లోర్ వెళ్ళాలి. కానీ ఎయిట్ ఫ్లోర్లో ఏంటి, ఎయిట్ ఫ్లోర్లో ఏ టీ ఉండడంట. అంటే ఈ లెక్కన మన ఈ పాజిటిబిలిటీ కూడా పోయింది. సో ఫైనల్గా పాజిబిలిటీ ఏంటి మిగిలిందండి, ఇక్కడ టీ ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ ఓన్లీ టీ. సో ఫైనల్ పాజిబిలిటీ ఏంటి మిగిలింది సార్ మనకి, WSTYUXWV. ఓకే సో ఫైనల్ చూడండి, మీకు ఫైనల్ చూపిస్తాను ఇవన్నీ మనం. ఇది మన ఫైనల్ ఇది. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది ఫ్రెండ్స్, మీరు ఏది గుర్తించుకోకుండా సింపుల్గా పాజిబిలిటీ వేసేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఫైనల్గా చూడండి అన్నీ మీకు క్రిటీరియా మీట్ అవుతుంది అవునా కదా. సో మన ఫైనల్ ఏంటిది చూడండి, ఫస్ట్ది వై ఫ్లోర్లో వై అన్నాడు, ఆర్డ్ ఫ్లోర్లో ఉంటాడంట. సో చూడండి ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్లో వై అన్నాడు అన్నాడు. అర్థమైంది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అన్నిటి కూడా ముందు ఏం చేస్తారు, మీరు లైక్ చేస్తారు. ఓకే లైక్ చేసిన తర్వాత కమెంట్ చేస్తారు వీడియో నచ్చిందని అండ్ లైక్ చేశానని. అండ్ ఫ్రెండ్స్ దాని తర్వాత ఏం చేయాలి, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత షేర్ చేస్తే మన తెలుగు వాళ్ళకి అందరికీ అంత ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్ అప్పటి వరకు, రేపు మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అండ్ మన వన్ ఆఫ్ అవర్ రీడరు ఓకే కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, సో ఆ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తాను. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్లో కూడా వస్తుంది ఇది. సో ఇది కూడా కవర్ చేస్తాను మీకు, ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.